అందరికీ నమస్కారం అండి. ఒక ఛాన్స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఛాన్స్ ఇచ్చిన ప్రజలందరికీ మళ్ళీ మళ్ళీ ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మేధావులు పట్టణాల్లో ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు ఇప్పటికే వైసీపీకి ఓటేసిన వాళ్ళే ఒక ఛాన్స్ ఒక గోరమైన తప్పిదం ఎందుకు ఇచ్చామా అని చెప్పి బాధపడుతున్నారు. ఇంకా మధ్య తరగతి కుటుంబాలు గ్రామాల్లో నివసించే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. వారి ఆర్థిక ఇబ్బందులను ఈ ప్రభుత్వం ఆసరాగా చేసుకుని మళ్లీ మళ్లీ వాళ్ళు మోసం చేస్తున్నది. వాళ్ళకు నెలకు 10,000 15,000 18,000 20,000 ఆశ చూపించి వారిని బానిసలుగా ఎల్లకాలం బ్రతికే విధంగా వారిని చేయాలని చూస్తున్నది. నేను వైట్ రేస్ కార్డ్ కలిగిన పేద మధ్య తరగతి కుటుంబాల వారికి తెలియజేస్తున్నది ఏంటంటే మీ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడబోతున్నది. మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. కనుక మీరందరూ కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్ మోహన్ రెడ్డి అవ్వా తాత అక్క చెల్లి అన్న తమ్ముడు మీ అన్న వస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి ప్రజలందరికీ చెప్పండి అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టు ప్రచారం చేసి పదే పదే ప్రజలకు లేనిపోని హామీలు గుప్పించి వారికి ఆశలు కల్పించి ఒక ఛాన్స్ పేరుతో మిమ్మల్ని నిలువున మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా మీకు కొన్ని అంశాలు తెలియజేస్తాను. అవ్వాతాతల పెన్షన్ అదే నారా చంద్రబాబు నాయుడు గారిగా వచ్చునంటే 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు నుంచే మీకు అందించేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి మీకు ఈ అవ్వాతాతలకు 3,000 రూపాయలు ఇస్తున్నారా? వాళ్ళకు కూడా మోసం చేస్తున్నాడు. అదేవిధంగా అన్నదాత సుఖీభావు పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు కుటుంబానికి 15,000 రూపాయలు ఆయన అధికారంలోకి వచ్చుంటే ప్రతి సంవత్సరం ఇచ్చేవాడు. ఈరోజు ఈ ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి 15,000 రూపాయలు ఇస్తున్నాడా? కేవలం 18,000 రూపాయలే ఇస్తున్నాడు. రైతులను ఇందులో కూడా మోసం చేశాడు. అదేవిధంగా అమ్మ ఒడి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని మనం చేసుకుని ఉంటే అమ్మకు వందనం పేరుతో బడికి పంపించే ప్రతి తల్లికి నెలకు 1,500 రూపాయలు లెక్కన 18,000 రూపాయలు ఆ తల్లులకు అందించేవారు. ఈ ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి కేవలం 15,000 అది కొందరికే వేసి ప్రజలను మోసం చేస్తున్నాడు. ఇక డాక్రా మహిళల విషయానికి వస్తే తిరిగి నారా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుని ఉంటే పశు కుంభ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు 10,000 రూపాయలకైనా వారికి ఉచితంగా డాక్రా మహిళలకు ఆయన అందించేవారు. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వారికి లోన్లు ఇచ్చి వారు సొంతంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ కాళ్లపై నిలబడి ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా ఆయన వారికి తోడుగా నిలిచేవారు. ప్రతి డాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఆయన ఉచితంగా అందించేవారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఆయన ఉచితంగా అందించేవారు. ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి ఏ ఒక్క కార్యక్రమం అయినా ఈ రోజు డాక్రా మహిళల కోసం చేస్తున్నాడా? ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కర్షకులు కార్మికులు రోజువారీ కూలీల పరిస్థితి మీకు తెలిసిందే. నారా చంద్రబాబు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుని ఉంటే ఉచిత ఇసుకను ఎప్పటికీ ఇచ్చి వారికి ఎప్పటికీ ఉపాధి దొరికే విధంగా వారు ఆర్థికంగా బాగుండే విధంగా ఆయన వారికి తోడుగా నిలిచేవారు. ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇసుకను రద్దు చేసి వారికి ఉపాధి లేకుండా కూలి లేకుండా వాళ్ళని రోడ్డు పైన పడేశారు. అదే విధంగా తర్వాత ఇసుక రేట్లు పెంచి ఇసుకను అందించినా కూడా బ్లాక్ మార్కెట్ కి ఎక్కువ తరలుతుంది తప్పితే ఇసుక బయట ఎక్కువ దొరకట్లేదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు, కార్మికులు గమనిస్తున్నారు. ఇక ఒక పక్క వారికి ఉపాధి లేదు, ఆదాయం లేదు, రోజువారీ కూలి లేదు, మరో పక్కన వారి కడుపు నింపే అన్న క్యాంటీన్లు కూడా మూసేశాడు ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి. అదే నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే కార్మికులకు కర్షకులకు పేదవాళ్లకు ఎవరికైనా పనిచేసే వాళ్ళకు కాదు, లేదు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకు వెళ్ళినా గాని ఎక్కడైనా మనం వెళ్తే కేవలం 15 రూపాయలతో 3 పొట్ల భోంచేసి తిరిగి మనం మళ్ళా మన ఇంటికి వచ్చే విధంగా ఆయన అన్న క్యాంటీన్లు ఆ రోజు పేదల కడుపు నింపేదాని కోసం ఏర్పాటు చేస్తే ఈ మనసు లేని ముఖ్యమంత్రి వాటిని రద్దు చేశాడంటే ఒక్కసారి ప్రజలు
పైన పేదల పైన ఏ మాత్రం ప్రేమ ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ ఎస్సీ మైనారిటీ ఎవరైనా పేద కుటుంబాల వారు వాళ్ళ కుటుంబంలో ఒక ఆడబిడ్డకు పెళ్లి చేసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పెళ్లి కానుక పేరుతో 1,00,000 రూపాయలు మీకు అందించేవాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యుంటే. ఈ రోజు ఈ ఒక్క ఛాన్స్ తో ఈ ముఖ్యమంత్రి అయ్యాక 1 రూపాయన్నా సాయం చేస్తున్నాడా? ఆ స్కీమ్ ని రద్దు చేశాడు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కార్పొరేషన్ వాళ్ళ కార్పొరేషన్ నిధుల్లో వారికి 50% సబ్సిడీతో ఒకరికి 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కనుక వచ్చుంటే వారికి అందించి వారు సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడి ప్రతి నెల 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకునే విధంగా వారికి అండగా నిలిచేవారు నరసింహారావు. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి ఈ ఒక ఛాన్స్ ముఖ్యమంత్రి 1 రూపాయి రుణాలు కార్పొరేషన్ నిధులు మీకు ఇస్తున్నాడా? అవి పక్కదారి మళ్లించి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అదే విధంగా ఇక రాష్ట్రంలో అయితే పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించి పూర్తి చేసేవాడు, అదే విధంగా మిగిలిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేవాడు, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న నదులను అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు గాని ప్రజలకు గాని సాగునీరు తాగునీరు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం నారా చంద్రబాబు గారు వచ్చుంటే చేసుండేవాడు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేస్తున్నాడా? అసలు ఆ తలంపు ఆయనకు ఉందా? ఆలోచించండి ఆంధ్రులారా. నిరుద్యోగుల విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయి ఉంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఎవరైతే చదివి నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అందిస్తానని చెప్పారు. ఈ ఒకసారి ముఖ్యమంత్రి అది వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలకు వాలంటీర్ జాబులు ఇచ్చి అందరికీ ఆ స్కీమ్ రద్దు చేసేశాడు. అదే విధంగా నిరుద్యోగ భృతి అందించడమే కాకుండా నైపుణ్యాభివృద్ధి సంస్థలో శిక్షణ ఇప్పించి ప్రతి ఒక్కరికి కూడా జాబు వచ్చే వరకు ఆయన నిద్రపోయేవాడు గారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయ్యుంటే ఈ రోజు అదే విధంగా రాజధానిని అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చేసి అక్కడ ప్రాజెక్టులు అదే విధంగా పరిశ్రమలు తీసుకుని వచ్చి ప్రతి నిరుద్యోగ యువత 1,00,000 రూపాయల జీతం వచ్చే విధంగా మన రాష్ట్రంలోనే మన బిడ్డలు ఉద్యోగం చేస్తున్న విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యుంటే రాజధాని అభివృద్ధి చేసి పరిశ్రమలు తీసుకుని వచ్చేవాడు. ఈ ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి రాజధాని ఏం చేస్తున్నాడో పరిశ్రమలు అసలు తెస్తున్నాడా? నిరుద్యోగుల జీవితాల్లో ఏ విధంగా అంధకారం కాబోతున్నాయో వారి భవిష్యత్తు ఏ విధంగా ఇబ్బందులకు నెట్టబడబోతుందో మీరు అందరూ కూడా గమనించాలి. అదే విధంగా ఇక రైతుల విషయం తీసుకుందాం. పోలవరం ప్రాజెక్టు అదే నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయ్యంటే పరుగులు పెట్టించి పూర్తి చేసేవారు, అదే విధంగా ఇంకా మిగతా ప్రాజెక్టులు కూడా త్వరితగతిన పూర్తి చేసేవారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ అదే విధంగా ప్రజలందరికీ నదుల అనుసంధానం చేసి శాశ్వత సాగునీటి త్రాగునీరు సమస్య లేకుండా పరిష్కరించేవారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ముఖ్యమంత్రికి అసలు ఏం చేయాలో దాని గురించి అసలు అవగాహన కూడా లేదు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. చివరగా ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తున్నా, ఆయన ఇచ్చే 10,000, 15,000 సంవత్సరానికి అవి ఏ కుటుంబానికైనా ఆసరా గాని భరోసా గాని ఆవుడి గాని ఏదైనా గాని అంతా కూడా ఒకే ఒక్క మద్యంలో ఆయన దోచుకునేస్తున్నాడు. ఒక కుటుంబంలో మద్యం రేట్లు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి ఇచ్చుంటే 1 రూపాయి కూడా ఆయన మద్యం రేట్లు పెంచున్నాడు. అదే ఎవరైతే కార్మికులు కర్షకులు కాయ కష్టం చేసి సాయంత్రం అయితే తాగుడుకు బానిసలై ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కరోజు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తాగితే ఈ రోజు రేట్లు పెంచిన దాని ప్రకారం 3,000 నుంచి 5,000 రూపాయలు ఈ రోజు అతనికి ప్రతి నెల నష్టపోతున్నాడు. అదే చాలా కుటుంబాల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కష్టం చేసే వాళ్ళు తాగుతారు. అదే విధంగా ఆ విధంగా లెక్కేసుకుంటే ప్రతి కుటుంబంలో 7,000 నుంచి 10,000 రూపాయలు ఆ కుటుంబంలో నష్టపోతున్నారంటే సంవత్సరానికి దాదాపు 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు. అంటే ఆయన ఇచ్చే స్కీమ్స్ అన్ని కూడా మీకు ఆశ చూపించి ఇచ్చే డబ్బంతా కూడా ఒక మద్యం నుంచి వచ్చే డబ్బులోనే ఆయన మీకు ఇస్తున్నాడు. ఇంకా కరెంట్ ఛార్జీలు డీజిల్ ధరలు అదే విధంగా వ్యాట్ అదే విధంగా నిత్యావసర ధరలు ఇంక ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో మీ దగ్గర దోచుకొని తింటుంది తప్పితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ కూడా నమ్మించి మోసం చేస్తుంది. ఒక్క ఛాన్స్ పేరుతో నిలువున మోసం చేసింది. ప్రజలారా ఆలోచించండి, ప్రతి ఒక్కరికి చెప్పి అవగాహన కల్పించండి.